అందరికీ నమస్తే అండి. ఇప్పుడున్న పొలిటీషియన్స్లో, అలాగే ఇప్పుడున్న మంత్రివర్గంలో, అలాగే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రత్యేకం. ఆయన్ను ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటే, ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటే, ఎంత జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఆయన తన శాఖను అంత సమర్థవంతంగా నిర్వహించగలరు, అంత జాగ్రత్తగా నిర్వహించగలరు. ఆయనకు ఇష్టపడి ఇష్టంగా తీసుకున్న శాఖ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీ, ఈ శాఖలన్నీ కూడా ఆయనకి ఇష్టపడి కావాలని తీసుకున్నారు. సో ఆయనకేం తెలియదు యాక్చువల్లీ. ఆయన సినీ ప్రపంచం నుంచి గ్లామర్ ప్రపంచం నుంచి వచ్చారు. గత పదేళ్ళు ఏంటి, 2009 యువరాజ్యం నుంచి గత 15 ఏళ్ళుగా రాష్ట్ర రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గత 10 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. రాజకీయం ఒక రకంగా నేర్చుకున్నారు, కానీ పరిపాలన నేర్చుకోలే. ఆయన ఇన్నాళ్ళు కూడా 2024 ఎమ్మెల్యే అయ్యి మొన్న మంత్రివర్గంలో చేరే వరకు కూడా ఆయన కేవలం రాజకీయం నేర్చుకున్నారు, రాజకీయంలో ఆరితేరారు, రాజకీయంలో ఒక రకంగా కొన్ని అడుగులు ముందుకు వెళ్ళారు, కొన్ని మెట్లు పైకెక్కారు. కానీ పరిపాలనా వ్యవహారాలు, అడ్మినిస్ట్రేషనల్ కెపాసిటీ విషయంలో నేర్చుకోలేదు. ఇప్పటి వరకు తలదూర్చలేదు, వేలు పెట్టలేదు. గతంలో 2014 ఎన్నికల్లో ఆయన భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. ప్రభుత్వ నిర్ణయాల్లో, విధానపరమైన నిర్ణయాల్లో, పాలసీ డెసిషన్స్లో దేనిలో కూడా తలదూర్చలేదు, అసలు ఏమీ అబ్లిగేషన్స్ కూడా అడగల. కానీ ఇప్పుడు కీలకం, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన కీలకం, ముఖ్యమంత్రి గారి తర్వాత అంతటి స్థాయి, ఆయన శాఖలు కూడా కీలకం. రాష్ట్రంలో 70% మంది ప్రజలకు, 70% భౌగోళిక స్వరూపానికి మొత్తం ఆయన శాఖలు కీలకం. సో ఆయన ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి, నేర్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటున్నారు, చాలా సీరియస్గా, ఆషామాషిగా కాదు, చాలా సీరియస్గా నేర్చుకుంటున్నారు. బహుశా ఇతర శాఖల మంత్రులు వాళ్ళకు అప్పగించిన శాఖల మీద ఎంత మేరకు స్టడీ చేస్తున్నారు, ఎంత మేరకు అవగాహన తెచ్చుకుంటున్నారు అనేది నేను పెద్దగా దృష్టి పెట్టలేదు, ప్లస్ ఎక్కడ పెద్దగా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన శాఖల మీద 24/7 కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ శాఖలో ఆల్రెడీ గతంలో నిర్వహించిన వాళ్ళు, అలాగే ఆ శాఖలో బాగా పట్టున్న వాళ్ళు, అలాగే దానికి సంబంధించి ప్రయోగాత్మకంగా ఇంకా ఏమేం చేయొచ్చు, ఇతర రాష్ట్రాల్లో పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రంలో ఏదైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అనేది ఆయన నిత్యం ఐఏఎస్లతో, ఎందుకంటే ఐఏఎస్లు అంటే దీనిలో ఆరితేరు ఉంటారు, గ్రామీణాభివృద్ధి ఐఏఎస్లో కొంతమంది ఇరిగేషన్స్లో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమందికి గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్లో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఐఏఎస్లు సివిల్ సర్వీసెస్లో ట్రైనింగ్ అయ్యి ఆ సివిల్స్ ఎగ్జామ్ రాసి వచ్చి ఆ హోదా పొందినప్పటికీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానిలో ఎక్స్పెక్టేషన్ ఉంటారు. అలా నేను కొంతమంది ఐఏఎస్లతో మాట్లాడినప్పుడు నాకు చెప్పారు వాళ్ళు, మేము ఈ హోదాలో ఉన్నప్పటికీ మాకు ఒక్కో సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మేము కాన్సన్ట్రేట్ చేస్తాము అని. అలా ఈ దీనిలో, ఈ విభాగంలో, తను నిర్వహిస్తున్న విభాగంలో నిపుణత ఉన్న, పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న అధికారులతో ఆయన తరచూ భేటీలు అవుతున్నారు. చిన్న పిల్లాళ్ళలాగా, ఒక స్కూల్కి వెళ్ళి కొత్తగా నేర్చుకుంటున్న పిల్లాళ్ళలాగా ఆయన కొన్ని అనుమానాలను అడిగి నివృత్తి చేసుకుంటున్నారు. నిధులు ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా ఖర్చు చేయొచ్చు, పంచాయతీల్లో ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్స్కి మనం ఏ నిధులు వాడవచ్చు, కేంద్రం నుంచి మనకి ఏ రూపాల్లో నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, కేంద్రం నుంచి వచ్చే నిధులకు మనం ఎంత మేరకు కలపాలి, దాంతో మనం ఏమేమి పనులు చేయొచ్చు, సర్పంచుల అధికారాలు ఏంటి, సర్పంచులకు మనం ఎటువంటి అప్పగించవచ్చు, ఇలా ఈ గ్రామ స్థాయిలో చేయదగిన పనులు, గ్రామాల డెవలప్మెంట్కి సంబంధించి, వాటర్ సప్లైకి సంబంధించి అన్నీ కూడా ఆయన తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. నేను ఒక 4 రోజుల కింద పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అడిగాను ఒక ఇంపార్టెంట్ విషయం మీద. అంటే నేను నాకున్న జర్నలిజం కెరీర్లో నేను ఒక 14 సంవత్సరాలుగా కొన్ని గ్రామాలను స్టడీ చేయడం, కొన్ని కొత్త పద్ధతులు స్టడీ చేయడం చేశాను. అలా నేను గ్రామీణాభివృద్ధికి సంబంధించి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఆలోచించాను. అది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ప్రభుత్వానికి రూపాయి కూడా ఖర్చు లేకుండా. గతంలో చంద్రబాబు గారు చూడండి, విలేజ్ అడాప్షన్ తీసుకొచ్చారు కదా, ఆ టైప్లోనే ఇది అడాప్షన్ కాదు కానీ ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా గ్రామాలు అభివృద్ధి చేసే ఒక అవకాశం అన్నమాట. సో అది ఉంది. సో అది నాకు ఒక ఆలోచన వచ్చి ఒక ప్రాజెక్ట్ ఒకటి చేసి, మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఒక ప్రాజెక్టు తయారు చేశారన్నమాట.
సో ఆయన చెప్పడంతో సరే ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన వింటారు, విని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనిపించి అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళ టీం ఏం చెప్పారంటే 3 నెలల వరకు ఎవరికి అపాయింట్మెంట్లు లేవంట. 3 నెలల వరకు ఆయన కేవలం శాఖ మీద స్టడీ చేయడము, శాఖాపరమైన చర్యలు తీసుకోవడము, పూర్తిగా నేర్చుకోవడానికే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ తర్వాత పొలిటికల్ అపాయింట్మెంట్లు అయినా సరే లేదా శాఖాపరమైన అపాయింట్మెంట్లు అయినా సరే ఏవైనా సరే ఆ తర్వాతే ఉంటుంది, ఈలోగా అయితే ఏమీ ఉండవు అని చెప్పారనమాట. వాళ్ళ టీం కూడా అదే చెప్పారు. సో ఉంది కాబట్టి మేబీ ఎప్పుడు అవుద్దో చెప్పలేం. నేనైతే కొన్ని శాఖలకు సంబంధించి విద్య, వైద్యం, అలాగే ఈ గ్రామీణాభివృద్ధి దీనికి సంబంధించి ఏం చేయొచ్చు, పాలసీ డెసిషన్స్లో ఎలా చేస్తే రాష్ట్రానికి మంచిది అనేది నేను మన వాళ్ళలో కొంతమందితో మాట్లాడి అలాగే నా ఓన్ ఐడియాలజీతో కొన్ని నేను పెట్టుకున్నాను ఆలోచనలు. అందులో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన మంచి ప్రాజెక్ట్ ఒకటి మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు. సో అది ప్రభుత్వానికి బాగా ఉపయోగపడుతుంది, గ్రామాలకు బాగా ఉపయోగపడుతుంది, అందుకే ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. సో ఇప్పుడు మనకు తెలిసింది అది పవన్ కళ్యాణ్ గారు అయితే ఫుల్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేశారని. ఇలాగే ఉండాలి మంత్రులు అంటే, ఇలాగే ఉండాలి మంత్రులు అంటే ఏదో ఒక హోదా వచ్చింది కదా పెత్తనం చెలాయిద్దాం, పోలీసులను బదిలీ చేద్దాం, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకుందాం, వీళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకుందాం, వాళ్ళ మీద పెత్తనం చేద్దాం, వాళ్ళ మీద కేసులు పెడదాం, లేదా మీడియా ముందు బిల్డప్ కొడదాం అనేది ఏం లేదు. ఆయన పనేది ఆయన చేసుకుంటున్నాడు. ఈవెన్ మీడియా ముందు బిల్డప్లు కూడా లేవు ఇప్పటి వరకు. చాలామంది మంత్రులు మీడియా ముందు బిల్డప్లు కూడా షోకు కూడా చేశారు, ఆయన అది కూడా చేయట్లా. సో అది పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు, తెలియదు కాబట్టి నేర్చుకుంటున్నారు.